మాజీ ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ 38వ వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీమతి ఇందిరా గాంధీ చిత్రపటానికి ఏలూరు నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామమోహన్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీమతి ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, వారి అభివృద్ధి గురించి, వారి జీవితాలు మెరుగుపరచడమే ధ్యేయంగా ఆవిడ ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. బ్యాంకులు జాతీయకరణ చేసి సామాన్య ప్రజలకు కూడా బ్యాంకులో డబ్బులు పొదుపు రుణాల గురించి అర్హత కలిగించిన వ్యక్తిగా చరిత్రలో ఆమె నిలిచిపోతారని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు సంక్షేమ పథకాలు, రుణ సౌకర్యాలు ఇచ్చిన ఘనత ఆవిడికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఊపిరి ఉన్నంత వరకు, తన ఆఖరి రక్తపు బుట్ట వరకు దేశానికి సేవలు అందించడమే తన జయమని పేర్కొన్న నాయకురాలిగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దండుబోయిన చంద్రశేఖర్, నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తాళ్ళూరి చక్రవర్తి, నగర బీసీసీఎల్ అధ్యక్షులు వైవిఎన్ మల్లేశ్వరరావు, పెడారి విశ్వనాథం, సాదే బాబుప్రసాద్, కొమ్మన సాంబశివరావు, కందికొప్ప వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ సేవాదళ సభ్యులు సుబ్బారావు, మిద్దె వెంకటేశ్వరరావు, మహిళా నాయకురాలు కోసూరి చంద్రకాంతమ్మ, ఎం సాయిమురళి, పట్టపు లక్ష్మీబాబు తదితర నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఇందిరాగాంధీ గారు మరి పరమపదించి 36 సంవత్సరాలు అయితే 36 సంవత్సరాలు అయినప్పటికీ ఇవాళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి, మహిళ, గొప్ప వీర మహిళ ఎవరంటే శ్రీమతి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు ఆ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల్ని బ్యాంకులకు జాతీయకరణ చేసి బ్యాంకుల్లో రుణం పొందే అవకాశం కల్పించి బ్యాంకుల్లోకి వెళ్ళే అవకాశం కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. ఇవాళ ఇందిరాగాంధీ ఆశయాలు ఒకటే, ప్రతి సామాన్యుడు మా ఉన్నత స్థాయికి చేరాలి అని ఆలోచించినటువంటి వ్యక్తి. ఆవిడ లాస్ట్లో ఒరిస్సా బహిరంగ సభలో కూడా చెప్పారు, నా తుది శ్వాస విడిచే వరకు కూడా ఈ దేశం కోసం అంకితం చేస్తానని. మరి ఎవరైతే రక్షపట్లు ఉన్నారో వాళ్ళ తోటాలకి బలైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని మనం వీళ్ళందరం కూడా గుర్తించిన అందరూ కూడా ఇందిరమ్మ అమ్మ అంటవే తప్ప ఇందిరాగాంధీ గారిని కూడా మరి ప్రజలందరూ కూడా అభిమానించిన గొప్ప మహానుభావురాలు. మన రాష్ట్రం నుంచి కూడా పార్లమెంట్ సభ్యులుగా పంపారంటే సోనియా ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ